స్వామి నా మనసుకు నచ్చిన భద్రాచల నా మెళ్ళో మూడు ముళ్ళు వేయాలని ఆశీర్వదించు హాయ్ భద్రాచలం ఇంకా గొప్పవాడవ్వాలి అతనికి ఇంకా పేరు రావాలి అది నీకు ఇష్టమేగా అతని భవిష్యత్తు కోసం నువ్వేం చేస్తావు అదర్వైజ్ ఏం చేయగలవు ఏం చేస్తావులే ఒక దండం పెడతావు లేదంటే మాక్సిమం రెండు కొబ్బరికాయలు కొడతావు అంతకంటే ఏం చేస్తావు రుచి ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్ ఓ సారీ సారీ భద్రాచలం నీ సొంత ఆస్తి కాదు అతని వల నేషనల్ ప్రాపర్టీ అతను మంచి చెడ్డలు ఆలోచించే బాధ్యత ఎవరికైనా ఉంటుంది మా బాధ్యతలేంటో మాకు తెలుసు నీకేం తెలుసే నెల గడిచిందంటే రెంట్కి కరెంట్కి కంగారు పడే కిరాయి కొంప మీద నువ్వేం చేయగలవు ఏదైనా చేయగలిగితే నేనే చేయగలను నేనే చేస్తాను లుక్ మా డాడీ స్టేటస్ పక్కన భద్రాచలం స్టైల్ వావ్ చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు అదే భద్రాచలం పక్కన మీ డాడీ ఉన్నాడనుకో సీనంత దరిద్రంగా ఉంటుందో ఊహించు రుచి ఏదో ఫుడ్ పెట్టి ఫైట్ నేర్పించి సంతం చేసుకోవాలనుకుంటున్నావు కదూ అది నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇవాళ కంట్రీ కళ్ళంతా అతని మీదే ఉన్నాయి అందుకే ఎవరి దిష్టి అతనికి తగలకుండా అతని క్షేమం కోరి హోమం చేయిస్తున్నాను ఇది నా రిచ్ క్లాస్ మెంటాలిటీ మై డియర్ ఫ్రెండ్ నిజంగా నువ్వు అతని క్షేమ కోరుకునే దానివే అయితే నీలో ఏ స్వార్థం లేకపోతే హోమం అయ్యేంత వరకు ఉండి ప్రసాదం తీసుకొని వెళ్ళు ఏమండి మహాలక్ష్మి గారు మీ కోసం అంతా వెతుకొస్తున్నాను మన కోసమే హోమం చేయిస్తున్నారు రండి భద్రాచలం గారు ఇదిగోండి 2 లక్షల రూపాయలు చెక్ 2 లక్షల రూపాయలు చెక్క దేనికండి కోచ్ పరశరామ్ గారికి బైపాస్ చేయించండి ఆపరేషన్ చేయించుకొని పూర్తి ఆరోగ్యంతో మీతో థాయిలాండ్ రావాలి అది నా కోరిక నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను పరశరామ్ గారంటే నాకు ఎంతో గౌరవం ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ ఫాదర్ మీకు గాడ్ ఫాదర్ నాకు గాడ్ ఆ దేవుడికి నా కానుకగా ఇవ్వండి మహాలక్ష్మి నువ్వు కూడా కూర్చో నేను కాసేపు ఆగి తింటానులే భద్రాచలం ఎప్పుడొస్తాడో ఏమో నువ్వు తినరాదు నేను ఆగింది అందుకు కాదు వడ్డించడానికి అయ్యో బాబోయ్ ఆ రుచిగారు మామూలు మంచిది కాదండి ఎంత మంచిదంటే అమ్మాయిల్లోనే ఆణిముత్యమండి వాళ్ళ ఏమాత్రం ఉత్త పిసినారోడండి థాయిలాండ్కి వెళ్ళడానికి నాకు ఒక్కడికి తీసాడండి టికెట్ అంతే వాళ్ళ అయ్యను పట్టుకుని ఏడాపేడా వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి అబ్బాబా ఏం మాట్లాడిందండి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అట్టాగా చూడబుద్దయిందండి ఏంటో అంత తీయటి మాటలు మాట్లాడడానికి మా గురుగారి గురించే మాట్లాడిందండి గురుగారు మీ గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ఇష్టం కదండి మీ గురుగారికి ఆపరేషన్ చేయించి థాయిలాండ్ తీసుకెళ్ళమని చెప్పిందండి అంతేకాదండి ఆపరేషన్ కని 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందండి మీరు అర్జెంట్ గా ఆపరేషన్ చేయించుకోవాలి ఏం అవసరం లేదు వెళ్ళి చెక్ ఇచ్చేసిరండి అదేంటమ్మా అభిమానంతో ఇచ్చిన చెక్కుని వద్దనకూడదు దీనికి ఛాంపియన్ అన్న తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు వదులుకోవడం ఎందుకు ఊరికనే ఇస్తారా అంటే తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకుని సంపాదించుకోరు అడ్డం పెట్టుకుని సంపాదించడంలో ఎవరైనా తమ తర్వాతే ఫ్లాష్ బ్యాక్ వద్దు మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి ఏం బాబు తినరాలేదా అభిమానులు తినిపించుంటారనుకున్నాంలే హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటదండి మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి కోచ్ పరశురామ్ గారు ఏవాలండి ఇవ్వండి భద్రాచలం
బాధపడుతున్నావా? ఇలారా కూర్చో. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? నేను వెళ్ళటం లేదు సార్. ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్. వాట్? వెళ్ళవా? ఎందుకలో? ఎలా వెళ్ళను సార్? మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి? ఎవరి కోసం వెళ్ళాలి? దేశం కోసం, నువ్వు నేర్చుకున్న విద్య కోసం. సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి మీరు లేకుండా దేశం కందేశం నన్నొక్కడే ఎలా వెళ్ళమంటారు? నిన్నొక్కడే వెళ్ళమని ఎవరన్నారు? మా అమ్మాయి కూడా నీతో వస్తుంది. అవునండి, పరిశ్రమ గారి ఆశయం నెరవేరడం కోసం, మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టి మరీ మీతో వస్తున్నాను. ఏమంటారు నాన్నగారు? కరెక్ట్ అంటారమ్మా. నువ్వేమంటావు సిస్టర్? ఏమంటుంది? బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది. అవును డాడీ, మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు కోరిక ఒకటే, అదనుకున్నది నేను సాధిస్తాను. ఎస్, అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను. మై డియర్ పూర్ ఫ్రెండ్, ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను. వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను. కలలు కనడం నీవంతు, కలర్ఫుల్ జీవితం నావంతు. నీకు నిజం చెప్పనా? నీకు యాక్సిడెంట్ చేయించింది నేనే. ఇంకా ఆలోచిస్తున్నావు? నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా? నా కల నిజం చేసుకోవటానికి. నా శక్తి సామర్థ్యాలు ధారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా? నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి గెలవాలి. ఆ ఆనందమే నన్ను బతికిస్తుంది. నువ్వు కాదంటే అవమానంతో చస్తాను. చెప్పు భద్రాచలం, చెప్పు. ఆనందంతో నన్ను బతకమంటావా, అవమానంతో చచ్చిపోమంటావా? చెప్పు భద్రాచలం, చెప్పు. అంత మాట అనకండి. మీరు బతకాలి, మీరు బతకాలి. అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు. మీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను. మీ పాదాల నిలబట్టు నన్ను ఆశీర్వదించండి. విజయంతో తిరిగి రామైపోయ్. పుట్టిన ఊరికి, మాతృదేశానికి గర్వకారణం అవ్వాలి. మీ మనసు నాకు తెలుసు. మీరెప్పుడు నా మంచే కోరుకుంటారు. వెళ్ళొస్తాను. మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పలుతారు. ఏ మాయలోనూ పడకుండా గెలిచి రావాలి. ఓకే ఓకే ఓకే, అప్పగింతలు అయిపోయాయి, నో టైం. పదండి రండి. హుష్ కాకి, కాకెత్తుపోయిందమ్మా బంగారాన్ని. నో నో నో, నేను థాయిలాండ్ వెళ్ళను. వెళ్ళినా ఓడిపోతాను. నేనే నెంబర్ వన్ అనే నీ నోటి వెంట ఓడిపోతానని ఫస్ట్ టైం వింటున్నాను. బేదర కూడా ఫస్ట్ టైమే. బాడీ షేక్ అవుతుంది. వాడి పంచి గుర్తొస్తే పల్స్ రేట్ పెరుగుతున్నట్టు, కిక్కు గుర్తొస్తే కీళ్ళల్లో వణుకొస్తున్నట్టుగా ఉంది. ఇదిగో బెదరు, వాడే గనక పోటీలో ఉంటే పీకల దాకా తాగి పడుకోవడం బెటరు. అవును, వాడు లేడంటే చెప్పండి. వరల్డ్ లో నన్ను ఓడించేవాడే లేడు, నేనే వరల్డ్ ఛాంపియన్. వాడు లేనప్పుడు కదా. వాడు లేడు. అవును, వాడు థాయిలాండ్ వచ్చిన స్టేడియం వరకు రాలేడు. స్టేడియం దగ్గరకు వచ్చిన రింగు దాకా రాడు. ఆ పూచి నాది. నువ్వు రెడీ అవ్వు, ఎయిర్పోర్ట్ కి వెళ్దాం. భద్రాచలం, ఎందుకలా అడ్డం పెట్టుకుంటావు? నీకు నాకు మధ్య ఏది అడ్డుండకూడదు, ఎవరు అడ్డం ఉండకూడదు. యూ ఫర్ మీ అండ్ ఐ ఫర్ యూ. కమ్ ఆన్ రుచి గారు. ఎస్, రుచి చూడు నా అందాన్ని, రుచి చూపించు నీ మగతనాన్ని. అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను. మాటలొద్దు, యాక్షన్. కమ్ ఆన్. నువ్వే గెలిచావు, నువ్వే గెలుస్తావు.
గెలుపు నీదే. మీరు మాట్లాడేది నాకు అర్థం అవట్లేదండి. అర్థం అవదు. నేనేం చేస్తున్నానో ఏం చేస్తానో అంత ఈజీగా అర్థం కాదు. యు ఆర్ గ్రేట్, రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. నా టెస్ట్ లో నువ్వు గెలిచావు. ఏంటి టెస్ట్ అండి? తెలియ కొట్టేశాను, దెబ్బ తగిలిందండి. నార్మల్ గా తగలేదు. ఏం అనుకోకండి. డోంట్ వరీ, అంతా మర్చిపోయి హాయిగా నిద్రపో. ఓకే, గుడ్ నైట్. ఓరి భద్రాచలం, ఇంత మంచి అమ్మాయిని ఎంత దెబ్బ కొట్టావురా? అప్పుడే వచ్చేసావు, సరసం అయిపోయిందా? వాడి ఫేస్ కి సరసం ఒకటే తక్కువ. ఏ సీన్ రివర్స్ అయిందా? వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది. ఎస్, రేపు వాడు రింగ్ లోకి ఎంటర్ అవడానికి వీల్లేదు. నువ్వే రింగ్ లోకి వెళుతున్నావు. నాకు దక్కనది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు, ముఖ్యంగా మహాలక్ష్మి.